జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి రాబోయే తరాల్లో ప్రాంతీయ విద్వేషాలు రాకుండా ఒక ప్రాంతం అభివృద్ధి చెంది రెండు ప్రాంతాలు వెనకబడి ఉంటే ఎవడో నాబోటాడు వచ్చి మా ప్రాంతం నుంచి మీరు వెళ్ళిపోండి ఈ ప్రాంతాన్ని సెపరేట్ రాష్ట్రంగా చేయమని చెప్పి ఉద్యమాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాష్ట్ర సంపద ఒక చోట ఖర్చు పెట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఇతర ప్రాంతాల ప్రజల్ని వెళ్ళిపోమని చెప్పి అక్కడ రాష్ట్రాలు గనుక ఏర్పడితే ఆ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మనందరం కూడా ఏ రకమైనటువంటి బాధ అనుభవిస్తున్నామో భవిష్యత్తు తరాల పిల్లలు ఆ రకమైనటువంటి బాధ అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది వాటిని దృష్టిలో పెట్టుకుని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని కర్నూలుని జ్యుడిషియల్ రాజధాని అదేవిధంగా అమరావతిని అక్కడ ఉన్నటువంటి అనేక కంపెనీలు ఇప్పటికే వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ప్రైవేటు కంపెనీలు కావచ్చు లేకపోతే అసెంబ్లీ కావచ్చు వీటన్నిటితో విజయవాడ గుంటూరు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడికి ఈనాడు రామోజీరావుకి ఏబిఎన్ రాధాకృష్ణకి టీవీ ఫైవ్ బీఆర్ నాయుడికి ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి వీళ్ళందరికీ కూడా ఒకటే బాధ ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి బాధ ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ లేదా కర్నూలు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ లేదా లేకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్కి ఇక్కడ టీవీ ప్రసారాలు పేపర్లు అమ్ముకోవట్లేదా లేకపోతే ప్రియపత్రాలు అమ్ముకోవట్లేదా లేకపోతే పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతాల్లో సినిమాలు రిలీజ్ చేయట్లేదా ఒక్క అమరావతి ప్రాంతంలోనే రెండు మూడు జిల్లాల్లోనే వీళ్ళు వ్యాపారాలు రాజకీయ పార్టీలు నడుపుకుంటున్నారా ఒకటే బాధ ఈ ప్రాంతం మీద ద్వేషం కన్నా వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కోటాను కోట్లు పెట్టుబడి పెట్టి ఆ ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో భూములు కొన్నారు 30 లక్షల 40 లక్షల రూపాయలకి కొన్ని వేల ఎకరాలు ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రామోజీరావు రాధాకృష్ణ బీఆర్ నాయుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గ లీడరు కూడా ఆ ప్రాంతాల్లో పొలాలు కొనుక్కున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి గ్రాఫిక్లు చూపించి 40 లక్షల పొలాన్ని 4 కోట్లకు తీసుకువెళ్లాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆ ప్రాంతంలోనే 1.5 లక్షల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందితే వీళ్ళు 40 లక్షలు పెట్టుకొనుకున్నటువంటి భూములు ఎకరం 10 కోట్లు 12 కోట్లు 15 కోట్లు రేట్లు పెరిగితే ఒక్కొక్కడు 100 ఎకరాలు కొన్నారు 100 ఎకరాలు 40 కోట్లు పెట్టుకున్నారు ఈరోజు 100 ఎకరాలు చంద్రబాబు చెప్పినటువంటి మోడల్లో 1.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అమరావతిలో అభివృద్ధి చేసినట్లయితే ఎకరం 15 కోట్ల రూపాయలు చొప్పున 40 కోట్లకు కొన్నటువంటి ఆస్తులు 1500 కోట్ల రూపాయలు అవుతాయి ఆ ఆస్తులు కొనుక్కొని ఈ దుర్మార్గులు ఈ ప్రాంతం మీద విషం కక్కుతున్నారు వీటన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఒక 420 నా కొడుకు ఎందుకంటే పిల్లనిచ్చి పార్టీలో చేర్చుకున్నటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావుని పదవి కోసం పార్టీ నుంచి బయటికి సస్పెండ్ చేసి మెడపెట్టి బయటకు గెంటి ఆ పార్టీని ఆక్రమించుకున్నటువంటి 420 చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కుటుంబంలో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ని కానించి ప్రతి ఒక్కళ్ళని కూడా
వేధించి వాడి కొడుకు కోసం ఈ 210 గడి లోకేష్ కోసం ఆ పార్టీని వాడికి అప్పచెవటకి వాళ్ళందర్నీ కూడా బయటికి గెంటుతున్నటువంటి 420 గడి చంద్రబాబు కాబట్టి చంద్రబాబు నాయుడికి ప్రేమ దయ దాక్షిణ్యం అటువంటి ఏముందో వాడు వాడి పార్టీ వాడి కొడుకు వీటి గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఉత్తరాంధ్ర గాని రాయలసీమ గాని అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మీద అతనికి ఏమీ ప్రేమ లేదు ఒకటే ఒకటి అతను కొన్నటువంటి అతని తాలూకా కొనుక్కున్నటువంటి ఆస్తుల్నే పెంచాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాదయాత్ర రూపంలో మీ దగ్గరికి వస్తున్నారు మిమ్మల్ని నాశనం అయిపోవాలని చెప్పి గుళ్ళు గోపురాలు తిరుగుతా వీటన్నిటిని మీరు గమనించాలని చెప్పి ఎందుకు వ్యక్తిగతంగా మాట్లాడలేనంటే అధికారులకు సంబంధం అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు కానీ నేను కోరుకునేది అధికారులను కూడా మీరు మా మీద ఇంత జులుం చూపించారు నిన్న ఇంత అడ్డగోలుగా మీరు ప్రభుత్వానికి కుమ్ముగాశారు మరి మీరు ఎందుకు వివేక మన వివేక వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య మీరు ఎందుకు మీరు సాల్వ్ చేయలేపారు ఈ వైసీపీ నాయకుడు ఎలాంటి వాడు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద నాకు నమ్మకం లేదనుకున్న అన్న వ్యక్తి ఆ వ్యక్తి కింద పనిచేస్తున్నాడు ఈ పోలీస్ శాఖ మీ శాఖకే గౌరవం ఇవ్వన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈరోజు పొద్దున్న కూడా మీటింగ్ లో ముగ్గురు ఉన్నతాధికారులు బృందం వచ్చారు రాత్రంతా నాకు వరుసగా ఫోన్లు మన మెసేజ్లు మోగుతాను ఉన్నాయి మా వాళ్ళ దగ్గర నుంచి మేము లిఫ్ట్ చేస్తారంట 4:30 గంటలకి 3:30 గంటలకు లిఫ్ట్ చేస్తారంట ఒక 5-6 మందిలో పోలీసులు వచ్చారంట బయట తిరుగుతున్నారు కమిషన్ ఆఫ్ పోలీసు ఈ హాల్లో మనకి రిసెప్షన్ ఏరియాలో తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు 3:30-4 గంటల వరకు దేనికి లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏముంది మీకు ఏం చేశామని సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ గంజాయి సాగు చేసేవాళ్ళని వదలండి పోలీస్ శాఖ ఇదే చెప్తున్నా గంజాయి సాగు చేసేవాళ్ళని దేశంలో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ ప్రప్రథమైన స్థానంలో ఉంది గంజాయి సాగులో అని చెప్పి ఎక్స్పోర్ట్లో గంజాయి దొంగలను వదిలేయండి వాళ్ళకి మద్దతు ఇచ్చే రాజకీయ నాయకులను వదిలేయండి సామాన్యుల గొంతుని వినిపించడానికి వచ్చిన జనసేనని ఇలా ఇబ్బంది పెట్టండి మీరు దోపిడీ చేసే వాళ్ళకి నేరస్తులకి మీరు కొమ్ముగాయండి ప్రజా సమస్యలకి భుజం కాసే వాళ్ళకి మటుకు మీరు గొంతు నొక్కేయండి డీసెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్ గురించి మీరు మాట్లాడదలుచుకుంటే డీసెంట్రలైజేషన్ అంటే అధికారం ఒక్కచోట కేంద్రీకృతం అవ్వకుండా ఎక్కువ చోట్ల ఉండాలని ఇది వాళ్ళ వాదన అమరావతి రాజధాని అసలు దానికి అసలు మా మనసులో కూడా అమరావతి రాజధాని ఇవన్నీ 3 రాజధానులు అసలు ఉద్దేశం లేదు మాకు ఈ పర్యటనలో మేము వచ్చిందల్లా మా పార్టీ తాలూకు నాయకులతోటి మా కార్యక్రమాలు చేసుకోవడానికి జనమేణ చేసుకోవడానికి వచ్చాం అసలు 3 రాజధానులు అనేది మా దృష్టిలో లేదు వీళ్ళు చెప్పే వరకు మా దృష్టిలో లేదు అసలు మేము తీసుకున్నాం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నాం అమరావతి రాజధానిగా ఉంటుంది ఒకటే క్యాపిటల్ ఉండాలని కోరుకున్నాం అంతే ఒకవేళ కర్నూలే రాజధానిగా పెట్టుంటే కర్నూలు లెట్ ఇట్ బి కర్నూలు అలాగే మీరు విశాఖపట్నమే 2014లోనే మీరు డిసైడ్ చేసుకుంటే లెట్ ఇట్ బి విశాఖపట్నం రాజు వచ్చినప్పుడల్లా రాజధాని మారుస్తారంటే ఎట్లా ఆయన వచ్చే మొదలెట్టి అన్నట్టుగా అలా ఎలా కుదురుద్ది ముఖ్యమంత్రి మారినప్పుడు క్యాపిటల్స్ మారిపోతాయా రాజధానులు మారిపోతాయా నిజంగా మీకు ఉత్తరాంధ్ర మీద అంత ప్రేమ రాయలసీమ మీద అంత ప్రేమ మీకు ఏ ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు రాయలసీమ నుంచి ఎందుకు రాయలసీమ వెనుకబాటులో ఉంది ఎందుకు ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయరు అక్కడ ఉత్తరాంధ్ర ఉంది ఉత్తరాంధ్ర వెనకబాడుతూనే ఉంటారు ఎందుకు ఇక్కడ రాజకీయ నాయకులు వెనకబాడుతూనే లేదు ఇక్కడ కేవలం ప్రజలను ఎందుకు వెనకబాడుతూనే ఉంది మీరు మాట్లాడుతున్న వైసీపీ మాట్లాడుతున్న డీసెంట్రలైజేషన్ వికేంద్రీకరణ అనేది
ఒక్క చోట అధికారం కేంద్రీకృతం అవ్వకూడదు, అది వాళ్ళ లాజిక్. మరి ఆ లాజిక్ నే తీసుకుంటే 48 శాఖలు 26 మంది మంత్రివర్గం 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు వీళ్ళకు కూడా అధికారం వెళ్ళాలి కదా. కానీ ఇక్కడ డిసెంట్రలైజేషన్ ఇక్కడ పనిచేయదు. సెంట్రలైజేషన్ ఆఫ్ వన్ మ్యాన్, ఒక మనిషి కింద ఉండాలి అది. కేంద్రీకృతమేమో వాళ్ళ అధికారమేమో వీళ్ళెవరికి లేదు. బొత్స గారు కానీ ధర్మాన ప్రసాదరావు గారు ఎవరైనా సరే, ఎనీ వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ స్థాయి ఏ నాయకుడైనా సరే చిలక పలుకులు పలుకుతారు. వచ్చి చిలక బూతులు చిలక పలుకులు వాళ్ళు బూతులు రాసిస్తారమ్మా, వీళ్ళు ఇలా తిట్టండమ్మా, వీళ్ళు వెళ్తే అలాగే తిట్టేశారు. ఒక మనిషి చెప్తాడు ఇక్కడికి వచ్చి ఏది 48 శాఖలు 28 మంత్రులు మంత్రివర్గం 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఉండి వీళ్ళందరూ ఒక వ్యక్తి గొంతు రిఫ్లెక్ట్ చేస్తారు. ఎక్కడుంది మీరు చెప్పే వికేంద్రీకరణ? బూతులు తిట్టడానికి వికేంద్రీకరణ? నిజమైన అధికారం మొత్తం మీరు మీ దగ్గర మీ గుప్పిట్లో పెట్టుకోండి.